వెల్కమ్ టు ఓపెన్ సీక్రెట్. రాజకీయ చదరంగంలో పావులెవరు? నేతల మాటలకు అర్థాలేవేరా? కండువా మార్పు వెనుక అసలు కథేంటి? హామీల సునామీలో నిలిచేవెన్ని, కొట్టుకుపోయేవెన్ని? ప్రభుత్వాల రహస్య ఎజెండాతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నేతల బండారాన్ని బద్దలు కొట్టి నిజాలను బయటపెట్టే ఓపెన్ సీక్రెట్. గ్రేటర్ విశాఖలో షాడో మేయర్ చక్రం తిప్పుతున్నాడా? అధికారం హరికుమారిది, పెత్తనం మాత్రం ఆమె భర్తదా? ఆయన అన్నీ తానే వ్యవహరించడం సొంత పార్టీ కార్పొరేటర్లకే తలనొప్పిగా మారిందా? గతంలో చక్కగా పనిచేసిన కమిషనర్ సృజన బదిలీకి కారణమయ్యారా? ఎజెండా రూపకల్పనలో జోక్యం చేసుకుని కౌన్సిల్లో ఏకపక్ష నిర్ణయాలకు షాడో మేయర్ కారణమవుతున్నారా? పార్టీలోకి ఏకులా వచ్చి మేకైనా అధిష్టానం పట్టించుకోకపోవడం వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఈవీఎంసీలో షాడో మేయర్ చక్రం తిప్పుతున్నాడా? మేయర్ హరికుమారి భర్తనే అధికారం చలాయిస్తున్నాడా? మేయర్ ఛాంబర్లోనే ఆ షాడో పంచాయతీలు నిర్వహిస్తున్నారా? అటు అధికారుడు, ఇటు కార్పొరేటర్లకు షాడో తలనొప్పిగా మారాడా? షాడో మేయర్ వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్ళిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదట గ్రేటర్గా మారిన కార్పొరేషన్ విశాఖ. ఎన్ఎస్ఎన్ రెడ్డి, డివి సుబ్బారావు, సబ్బం హరి, రాజాన రమణి వంటి వారు గతంలో మేయర్లుగా పనిచేశారు. కానీ 10 ఏళ్ల తర్వాత ఏర్పాటైన కౌన్సిల్కి అదే స్థాయి వ్యక్తి మేయర్ అవుతారని అందరూ భావించారు. వైసీపీ అధిష్టానం ఇచ్చిన హామీతో వంశీకృష్ణ శ్రీనివాస్ తన స్థాయి తగ్గించుకుని కార్పొరేటర్గా పోటీ చేశారు. కార్పొరేటర్గా గెలిచిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి వంశీకృష్ణను పక్కన పెట్టి ఆరిలోవ ప్రాంతానికి చెందిన హరికుమారికి మేయర్గా పట్టం కట్టబెట్టారు. దీంతో వైసీపీలో ప్రకంపనలు రావడంతో వంశీకృష్ణకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి కౌన్సిల్కి పంపించారు. ఆసియాలోనే శరవేగంగా ఎదుగుతున్న ప్రతిష్టాత్మకమైన విశాఖకు ఇటువంటి రాజకీయ పాలనానుభవం లేని హరికుమారిని మేయర్ని చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. విశాఖ వైసీపీలో గ్రూప్ రాజకీయాలతో పాటు సామాజిక అంశాలను ప్రాతిపదికగా తీసుకున్న వైసీపీ అధిష్టానం హరికుమారిని మేయర్ని చేస్తుంది. అప్పటి వరకు గృహిణిగా ఉన్న ఆమెకు రాజకీయ అనుభవం లేకపోవడంతో ఆమె భర్త శ్రీనివాస్ మేయర్ చేయాల్సిన అన్ని పనులు చక్కబెట్టడం మొదలుపెట్టాడని టాక్. కౌన్సిల్ ఏర్పాటు కాకముందు జీవీఎంసీ కమిషనర్ గా ఉన్న సృజన స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉండేది. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కూడా కమిషనర్ సృజన హవానే కొనసాగేది. దీంతో జీవీఎంసీ అధికారులందరూ కమిషనర్ సృజన చెప్పింది ఫాలో అయ్యేవారు. ఇది నచ్చని మేయర్ భర్త శ్రీనివాస్ అధిష్టానం దగ్గర కమిషనర్ గురించి లేనిపోనివన్నీ చెప్పి ఆమెను బదిలీ చేయించడంలో సక్సెస్ అయ్యారని ప్రచారం జరిగింది. ఆ తరువాత కొత్త కమిషనర్ వచ్చినప్పటి నుంచి మేయర్ భర్త శ్రీనివాస్ ఆడింది ఆట, పాడింది పాటగా తయారైందంటూ పార్టీ శ్రేణుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈవీఎంసీలో ఏ పని జరగాలన్నా మేయర్ని కాకుండా శ్రీనివాస్ని కలవాల్సిందేనట. ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పని చేసుకోవాలన్నా షాడో మేయర్ని ప్రసన్నం చేసుకోవాల్సిందేనని ప్రచారం జరుగుతోంది. సృజన కమిషనర్గా ఉన్నంతకాలం ఆమె చుట్టూ తిరిగిన అధికార గణం ఆ తర్వాత రూట్ మార్చిందని టాక్. ఇప్పుడు మేయర్ భర్త శ్రీనివాస్ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారనేది జనం మాట. మేయర్ ఛాంబర్లోనే షాడో పంచాయతీలు చేస్తున్నారన్న గుసగుసలు అధికార పార్టీ నేతల దగ్గర నుంచే వినిపిస్తున్నాయి. మేయర్ హరికుమారి జీవీఎంసీకి రాని సమయంలో పాలనంతా శ్రీనివాస్ కనుసన్నల్లోనే కొనసాగుతుందని అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. శ్రీనివాస్ దగ్గరికి వెళ్లి పనులు అప్డేట్ చేయకపోతే సీఎం పేషీ నుంచి డైరెక్ట్ గా కాలు వెళ్లడం సహజమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేయర్ హరికుమారి నివాసం ఆరిలోవలో అయితే మేయర్ని కలిసేందుకొచ్చే వాహనాల పార్కింగ్ కోసం గ్రీన్ బెల్ట్ అధికారులు తొలగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస్ ఆదేశాలతో కొందరు జీవీఎంసీ అధికారులు ఈ దుస్సాహసానికి పాల్పడ్డారని అప్పటి జీవీఎంసీ కమిషనర్ సృజన దృష్టికొచ్చింది. దీంతో శ్రీనివాస్ సేవలో తరించిన వారికి ఆమె మొట్టికాయలు వేశారు. వివాదాస్పదం అవ్వడంతో మేయర్ ఫ్యామిలీ గ్రీన్ బెల్ట్ ను తొలగించడం విరమించుకుందని అప్పట్లో చర్చ నడిచింది. ఇక శ్రీనివాస్ అండదండలతో ఆరిలోవా, మధురవాడ ఏరియాల్లో మేయర్ సామాజిక వర్గానికి చెందిన కొందరు భూదందాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
మహిళలకు ప్రయారిటీ ఇవ్వడంలో భాగంగా హరికుమారికి కీలక విశాఖ మేయర్ పదవి కట్టబెడితే ఆమె భర్త శ్రీనివాస్ షాడో మేయర్గా వ్యవహరించడం వైసీపీ ఆశయానికి తూట్లు పొడిచినట్లేనని ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు అధికార కార్పొరేటర్లకు శ్రీనివాస్ వైఖరి తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇటు శ్రీనివాస్తో వేగలేకపోతున్నామంటూ జీబీఎంసీ అధికారులు వాపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. జీబీఎంసీలో జోన్ల వారీగా అన్ని విభాగాల్లో తన మనుషులను నియమించుకుని కమిషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి అధికారులను పిలిపించుకుని రివ్యూలు నిర్వహించడంతో కొందరు వైసీపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో అధిష్టానం షాడో మేయర్ తీరుపై గుర్రుగా ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. మరి అధిష్టానం యాక్షన్ తీసుకుంటుందా లేక లైట్ తీసుకుంటుందా అనేది చూడాలి.